జననేతా జగ్గంపూడికి ఘన నివాళులు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు. సామాన్య కుటుంబంలో పుట్టి అసమాన్య స్థాయికి ఎదిగిన నేత. జిల్లాలో వాడవాడలా దివంగత నేత జక్కంపూడి రామ్మోహన రావు 69 వ జన్మదిన వేడుకలు. దివంగత నేత రాష్ట్ర మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన రావు ఆశయాల సాధనకు తన కుటుంబం అంతా కృషి చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు 69వ జన్మదినం పురస్కరించుకుని పలుచోట్ల నిర్వహించిన సేవా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. రాజమహేంద్రవరం స్థానిక కంబాల చెరువు దగ్గర జక్కంపూడి రామ్మోహన రావు గారి విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జక్కంపూడి గణేష్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ముందుగా ప్రకాష్ నగర్ ఎమ్మెల్యే స్వగృహం నుండి మేళతాళాలతో మోటార్ సైకిల్ కార్లు ర్యాలీగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తిటిడి కళ్యాణ మండపం రోడ్డు నందం గానిరాజు జంక్షన్ మీదుగా కంబాల చెరువు చేరుకున్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుడిగా ఆయన అడుగులో అడుగులు వేసి అనేక పోరాటాలు ఉద్యమాలు చేపట్టిన జక్కంపూడి రామ్మోహన రావు ఆయన హయాంలో 5 సంవత్సరాలు రాష్ట్ర ఆర్&బి శాఖ మంత్రి వర్యులుగా పనిచేసిన సమయంలో ప్రజలకు చేరువయ్యారన్నారు. అటువంటి మహానేత కడుపున పుట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రోతు సూర్యప్రకాశరావు, నందిపూ శ్రీనివాస్, మేడపాటి షర్మిల రెడ్డి, రాయపాటి చిన్న, దాసి వెంకటరావు అనుసూరి నివాళులర్పించారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 69వ జయంత్యుత్సవ కార్యక్రమానికి ప్రజల కోసం సమస్య ఉంటే అది అర్ధరాత్రి అపరాత్రి అనేది ఏ రోజు చూసేవాడు కాదు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రామ్మోహన్ రావు ఉండేవాడు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ప్రజల మధ్య బతుకుతాడు అనడానికి ఈ పట్టణంలో కాదు, జిల్లాలో కాదు, రాష్ట్రంలోనే మనకంటూ ప్రజానాయకుడు ఎలా ఉండాలో జక్కంపూడి రామ్మోహన్ రావు చూసి నేర్చుకోవాలి. మరి ఇవాళ గురు శిష్యుల సంబంధం చెప్పాలనంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆయన ఇద్దరి యొక్క స్నేహం ఎటువంటిదేనంటే ఆరోగ్యం బాగోకపోయినా అనారోగ్యంతో ఉన్న రామ్మోహన్ రావు గారిని నడ వరకు కూడా ఆయన ఎన్నుకొనిగా నిలిచి అందరూ అసెంబ్లీలో అడిగారు, మరి ఆయన ఆరోగ్యం బాగోలేదు కదా, కనీసం మాట్లాడలేకపోతున్నారు, సంతకం కూడా పెట్టలేకపోతున్నారు ఏంటంటే నేనున్నాను కదా ముఖ్యమంత్రిగా, నేనుంటే రామ్మోహన్ రావు ఉన్నట్టే అని ఆ రోజు ఆయన అసెంబ్లీలో చెప్పడం చూస్తే గురు శిష్యుల సంబంధం ఏంటంటే మరి ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి, జక్కంపూడి రామ్మోహన్ రావు చూసి నేర్చుకోవాలి. మరి నా పూర్వజన్మ సుకృతం ఏంటో కానీ ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటువంటి భాగ్యం కలగడం, కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లోంచే భయం కలిగేది. ఎందుకంటే అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసేవాడు, ఏం ప్రకాశం ఎక్కడ ఉన్నామంటే ఇంటి దగ్గర ఉంటాం, అర్ధరాత్రి 2 గంటలకు ఎక్కడ ఉంటాం ఇంటి దగ్గర, అయ్యో మీద ధర్నా చేస్తున్నాను వచ్చి అనేవాడు. అంటే అర్ధరాత్రి 2 గంటలకి ధర్నా చేయడం అంటే ప్రజల కోసం బతికిన వ్యక్తి ఎప్పుడూ ప్రజల్లో చిరంజీవిగా ఉంటాడు. మనం ఎవరో శాశ్వతం కాదు, మనం చేసేటువంటి పనులే శాశ్వతం. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్టీవీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. హెచ్ఆర్టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం
డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ.